ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పండు మిరపకాయలు 2, కోడిగుడ్డు 1, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, సోయా సాస్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే సరావు గారు, మేము రెడీ. రెడీ. ఫస్ట్ మిక్సింగ్ చేసుకుందాం. ఫస్ట్ కోడిగుడ్డు, కొంచెం సాల్ట్, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్. సో ఆ ఎగ్లో ఉండిన దాన్ని బట్టి మనం ఇంకేం విడిగా వాటర్ యాడ్ చేయలేదు, దాంట్లోనే మీరు మిక్స్ చేసుకుంటున్నారు. సో రొయ్యలు వేశారు, అది ఏం పిండి అండి? మొక్కజొన్న పిండ, కార్న్ఫ్లవర్, మైదా, మొక్కజొన్న పిండి, మైదా. మైదా కొంచెం వేసుకుందాం. కొంచెం థిక్గా ఉండాలి, గట్టిపడేలాగా. జస్ట్ లైట్ కోటింగ్ అన్నమాట, ఎక్కువ కాకుండా. సో అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయగలండి. తర్వాత మీరు సాస్ రెడీ చేస్తారా? కరెక్ట్గా చెప్పారు. ఓకే. సో ఇటు ప్యాన్ ఆన్ చేయమంటారా? ఇది అయిన తర్వాత ఫస్ట్ నూనె వేసుకుందాం. సో ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం తీసుకున్నారు. సో మనం దాంట్లో గ్రీన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, నేను తిప్పుతూ ఉంటాను ఇంట్లో. మీ పనిలో నేను కూడా భాగం పంచుకుంటాను రావు గారు. ఓకే. సో బాగున్నాయి, ఫ్లఫీగా. సో ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం. తరిగిన వెల్లుల్లి, దాని తర్వాత ఉల్లిపాయలు, అవి కొంచెం వేగాలి, ఇది కూడా ఇంకా వేగాలి. కరెక్ట్ సార్. సో ఇది కూడా రెడీ అన్నమాట. కొంచెం చిల్లీస్ మీకు ఎంత కావాలంత ఉన్నాయో, కలర్ఫుల్గా. అవి ఘాటు మాట పక్కన పెడితే భలే ఉన్నాయి, ముద్దు ముద్దుగా. సో పేపర్స్ కూడా వేసాము అన్నమాట, క్యాప్సికమ్, కలర్ఫుల్గా ఉందండి. కొంచెం సాల్ట్ చూసేసుకోవాలి, ఎందుకంటే సోయా సాస్ ఉంటుంది మీకు, అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. తీసేయచ్చా? అందులో వేసేయమంటారా? ఇక్కడ కొంచెం వేసేస్తా.
సోయా సాస్ కూడా వేసేసారు. ఇప్పుడు ఫైర్ జరిగిపోతుంది. ఫైర్ కాదా బా, ఎంత యాంగ్జైటీగా ఫైర్ అనే లోపు మీరు. మామూలుగా రెస్టారెంట్స్ లో ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఇలాగే టక్క టక్క క్విక్ గా అన్ని దన 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 వేసి చేసేస్తూ ఉంటారు. సో ముందుగా మనకి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మరి చాలా రెస్టారెంట్స్ లో వచ్చి వెయిట్ చేస్తూ అనుకుంటుంటాం, బా ఎంతసేపు ఈ రెసిపీ అంటే ఈ డిష్ ఆర్డర్ చేసి ఇంతసేపు అయింది ఇంకా తీసుకొచ్చి ఇవ్వట్లేదు, ఏంటి 10 నిమిషాలు అయింది, 1/2 గంట అయింది అని పిలిచి కోపడిపోతూ ఉంటాం. ఆ తర్వాత అది వేడివేడిగా గుమగుమలు ఆడుతూ వచ్చాక అమ్మయ్యా అనుకుని ఆ తృప్తి వేరుగా ఉంటుంది. కరెక్ట్. సో ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్ తయారీ విధానం. ఒక బౌల్లో కోడిగుడ్డు, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్, రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై రొయ్యలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పండుమిరపకాయలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో వేయించిన రొయ్యలు, సోయా సాస్, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. అంతే ఫ్రైడ్ చిల్లీ ప్రాన్స్ రెడీ.